ప్రత్యర్థులపై కేసులు పెట్టి వారితో ఆడుకోవడంలో చంద్రబాబుకు మించిన వారు లేరనే చెబుతారు ఆయన ప్రస్తుతం జగన్ సర్కార్ వేధింపులపై అల్లరి చేయొచ్చుగాక గతంలో ఆయన చేసిన పనులు కూడా ఇవేగా అన్నది ఇప్పుడు చర్చ జరుగుతోంది కాంగ్రెస్తో చేతులు కలిపి జగన్పై కేసులు పెట్టించడం కోర్టుల చుట్టూ తిరిగేలా వ్యూహాత్మకంగా చేసింది చంద్రబాబేనని ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు అదే ఫార్ములాను అధికారులకు వచ్చాక జగన్ మరింత పదును పెట్టేస్తారు అది ఏ స్థాయిలో ఉందో రోజు టీడీపీకి కనిపిస్తూనే ఉంది చింతమనేని ప్రభాకర్ అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర ధూళిపాళ నరేంద్ర దేవినేని ఉమా ఇలా వారే కాదు టీడీపీ నేతలు ఎవరు స్పీడ్గా ఉన్నా వారికి జైల్లో చెప్ప పెట్టే వరకు జగన్ నిద్రపోవడం లేదు ఈ చిన్న అవకాశం వారిని అరెస్ట్ చేసేందుకు ఉన్నా దానిని వైసీపీ ప్రభుత్వం వాడేస్తోంది కొన్ని సందర్భాలలో ప్రతిపక్షంలో ఉన్నందున ఏదో ఒక కార్యక్రమం చేపట్టి ఆయా నాయకులే బుక్ అవుతున్నారు ప్రస్తుతం జగన్ టార్గెట్లో ఇంకా ఇద్దరు మిగిలే ఉన్నారు అంటున్నారు విశ్లేషకులు వారే టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ చంద్రబాబుపై తన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జగన్ ఉచ్చులు విసురుతూనే ఉన్నారు అయితే ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ చంద్రబాబు వాటి న్యాయస్థానాల పుణ్యమా అంటూ స్టేలు తెచ్చుకుని గట్టెక్కేస్తున్నారు ఇప్పటికీ చంద్రబాబుకు ఉన్న స్టేల రికార్డ్ దేశంలో ఏ పొలిటీషియన్కే లేవని చెప్పాలి ఈ నేపథ్యంలో చంద్రబాబును జైల్లో పెట్టడం కన్నా భావి టీడీపీ అధినేత నారా లోకేష్ను లోపల వేయడానికి వైసీపీ స్కెచ్ వేస్తున్నట్లు పసుపు శిబిరంలో ఆందోళన ఉంది కానీ లోకేష్ ఎంత అల్లరి చేసినా ఆయన అరెస్ట్ చేసి లోపల వేసి హీరో ఇమేజ్ ఇవ్వడం జగన్కు ఇష్టం లేక ఇంతకాలం ఉపేక్షిస్తున్నారు అన్న మరో టాక్ వైసీపీలో ఉంది ఎన్నో అవకాశాలు వచ్చినా లోకేష్ను వదిలేయడానికి ఇదే రీజన్ అని కూడా చెబుతున్నారు సోనియాను ఎదిరించి పదహారు నెలలు జైల్లో ఉన్న కారణంగానే జగన్కు హీరో ఇమేజ్ జనంలో ఏర్పడిందని రాజకీయాల్లో నెగటివ్ పాజిటివ్ అవుతుందన్న సూత్రం వైసీపీ అధినేత విషయంలో నిజమైందని విశ్లేషకులు అంటారు అందుకే లోకేష్ను టచ్ చేయడం లేదని కానీ చంద్రబాబు లోకేష్ క్వార్టరీలో ఉన్న వారందరినీ ఒకసారి సెంట్రల్ జైలుకు పంపే కార్యక్రమం ఇకపై కూడా నిరంతరం కొనసాగుతుందని తెలుస్తోంది ప్రతిపక్షం గొంతు ఎత్తితే వారిని గృహ నిర్బంధాల ద్వారా ఎలా అణచివేయాలో కూడా గతంలో చంద్రబాబు నేర్పిన విద్యనే వైసీపీ తూచా తప్పకుండా ఫాలో అవుతూ వస్తోంది ఒక రకంగా గతంలోని చంద్రబాబు సర్కార్ ట్రాక్ రికార్డులను సైతం జగన్ సర్కార్ చెరిపేస్తోంది దాంతో ఈ కేసులు అరెస్టుల అంశం టీడీపీ మీడియాలో గోల తప్ప ప్రజల్లో వినోద కార్యక్రమంగానే మారిపోయింది అప్పుడు వీరిని వారి లోపల వేశారు ఇప్పుడు వేళవంతొచ్చింది వచ్చింది తమను లోపల పెట్టిన వారి సంగతి చూస్తున్నారు ఇది మనకు సంబంధించిన సంగతి కాదని లైట్ తీసుకుంటున్నారు జనం